టీఆర్ఎస్ కు మెజారిటీ వస్తే మజ్లీస్ ఆ పార్టీ వెంటే, ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే గాలిపటం ఎటువైపు? అప్పుడు కూడా టీఆర్ఎస్ కే మద్దతు తెలుపుతుందా, లేక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను మార్చుకుంటుందా? రాష్ట్రంలో ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ ఇది. హంగ్ ఏర్పడితే మజ్లీస్ సీట్లు కీలకం కానున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్ పాత నగరంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న మజ్లిస్ ఖచ్చితంగా 7 స్థానాల్లో విజయం సాధించి తీరుతుందని ఆ పార్టీ నేతలు పూర్తి భరోసాతో ఉన్నారు. రాజేంద్రనగర్ సీటు కూడా తమ ఖాతాలోకొచ్చే అవకాశం ఉందన్న ఆశాభావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ హంగ్ ఏర్పడితే మజ్లిస్ పాత్ర లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం సాధ్యం కాదని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. నిజానికి మజ్లిస్ గతంలో కాంగ్రెస్కే మద్దతిచ్చేది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించింది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీకి మజ్లిస్ మిత్రపక్షంగా మారింది. 2014 ఎన్నికల తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరాలని మజ్లిస్ నేతలను కేసీఆర్ ఆహ్వానించారు. అయితే బయట నుంచి మద్దతిస్తామని, కేబినెట్లో చేరేది లేదని ఆ పార్టీ నేతలు కేసీఆర్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. తీరా ఫలితాల తరువాత టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజార్టీ లభించింది. ఇక ఇటీవలి ఎన్నికల ప్రచారంలో మజ్లిస్ తమ మిత్రపక్షమని సాక్షాత్తు కేసీఆర్ కూడా ప్రకటించారు. మజ్లిస్ అధినేత అజదుద్దీన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమంపై చిత్తశుద్దితో వ్యవహరిస్తున్నందున కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలవాలని, టీఆర్ఎస్ కే ఓటు వేయాలని ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పిలుపునిచ్చారు. హంగ్ ఏర్పడితే ముఖ్యమంత్రిగా మజ్లిస్ అభ్యర్థిని ప్రకటించే రాజకీయ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే తమకే మద్దతివ్వాలని డిమాండ్ చేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ హంగ్ ఏర్పడితే టీఆర్ఎస్ కే మజ్లిస్ మద్దతిస్తుందా, లేక పరిస్థితులను బట్టి ప్రజాఫ్రంట్ వైపు మొగ్గే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఫలితాల తరువాత హంగ్ ఏర్పడితే మజ్లిస్ మద్దతు కూడగట్టుకునేందుకు ఇటు టీఆర్ఎస్ అటు ప్రజాఫ్రంట్ పోటీ పడే అవకాశం ఉంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని భావిస్తున్నట్టు అజదుద్దీన్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మజ్లిస్ చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరోవైపు మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ నేడు సీఎం కేసీఆర్ తో భేటీ అవుతున్నారు. అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు ముందు రోజు ఇరువురు భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే ఏం చేయాలన్న అంశంపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ స్థానాన్ని కైవసం చేసుకుంటాను అన్న ధీమాతో ఉన్న మజ్లిస్ పార్టీ హంగ్ వస్తే 8 సీట్లలో కింగ్ మేకర్ గా మారనుంది. అయితే మిత్రపక్షమైన టీఆర్ఎస్ ను కాదని, కాంగ్రెస్ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని మజ్లిస్ నేతలు చెబుతున్నారు. తమకు పూర్తి మెజార్టీ వస్తుందని టీఆర్ఎస్ అంటోంది. అదే సందర్భంలో మెజార్టీ తగ్గితే అండగా నిలవాలని ఓవైసీని కేసీఆర్ కోరే అవకాశం ఉంది. మజ్లిస్ ను దూరం పెడితే టీఆర్ఎస్ కు మద్దతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేసీఆర్ తో ఓవైసీ ఏకాంత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి మజ్లిస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయా, తక్కువ వస్తాయా అనే విషయాన్ని విశ్లేషించనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు 40 నుంచి 50 సీట్లు వస్తే స్వతంత్ర ఎమ్మెల్యేలు మజ్లిస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తారు. టీఆర్ఎస్ కు మజ్లిస్ ను దూరం చేసేందుకు కాంగ్రెస్ కు చెందిన జాతీయ నాయకులు, కొందరు మైనార్టీ వర్గం జాతీయ నాయకత్వం రంగంలోకి దిగినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ అసద్ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.